రైతు భరోసా కేంద్రాన్ని వేరే గ్రామానికి తరలించడంతో ఆ గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం చెట్టుపొదిలం పంచాయతీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని నడిమివల్స పంచాయతీలోకి తరలించడంపై చెట్టుపొదిలం పంచాయతీ రైతులు రైతు భరోసా కేంద్ర ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నడిమివల్స పంచాయతీ చిన్నదైనప్పటికీ 950 మంది రైతులు ఉన్నటువంటి మా గ్రామం నుండి కేవలం 350 మంది రైతులు ఉన్నటువంటి ఆ గ్రామానికి ఈ రైతు భరోసా కేంద్రాన్ని తరలించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నారో అదే విధంగా మా పంచాయతీలో ఎలాగో సచివాలయం లేదు. ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాన్ని తరలించకుండా ఇక్కడే ఉండేలా చూడాలని రైతులంతా అధికారులను నాయకులకు విజ్ఞప్తి చేశారు.